Andhra Pradesh lo crime year roundup pay Rashtra Police DGP matladutunnaru aa live chuddam ippudu police lu kuda intervene chestu vaala dwara lot of information ni SP ni teeskodam teeskomani cheppadam jarigindi ante oorlo ekkadekkada illicit distillation aitundi ganja yokka information tarvata mailla paina tarvata pillala paina oorlalo evaraina kuda repeated offenders unnara వారు ఏ విధమైనటువంటి అరాచకాలకు గురవుతున్నారు మహిళలు పడే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్కి వాళ్ళ ద్వారా మొత్తం వాళ్ళను అనుసంధానం చేశాం ఎలక్ట్రానిక్ స్ప్రెడ్ షీట్స్లో వాళ్ళకు ఊర్లో ల్యాండ్ ఆర్డర్ పరంగా జరుగుతున్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయా ఎస్సీ ఎస్టీస్ పైన ఏమైనా కూడా మైనారిటీస్ పైన కూడా ఎటువంటి అట్రాసిటీస్ జరుగుతున్నాయి అనేది ప్రతి విలేజ్లో వీళ్ళు ఉండడం వలన కొంత వాలంటీర్స్ వాళ్ళ ద్వారా కూడా కొంత ఇన్ఫర్మేషన్ మహిళా పోలీసులు తీసుకోవడం సో దీని ద్వారా పోలీస్ స్టేషన్స్లో బాగా ఇన్ఫర్మేషన్ కలెక్షన్ జరిగింది సో ఎక్కడైనా కూడా ఇబ్బందులు తలెత్తున్నాయని అంటేనే మళ్ళీ ఎస్ఐలు సిఐలు వారిని పరిష్కారం చేయడం కోసం అనేసి ముందుగానే చర్యలు తీసుకున్నారు సో వాటి ఫలితంగా కూడా ఈ యొక్క రిపోర్టెడ్ కేసెస్ యొక్క నంబర్ తగ్గింది కొంత అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా వాళ్ళతో చేయిస్తున్నాం మహిళలకు చిన్నపిల్లలకు ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి మైనారిటీస్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి వాళ్ళు కొంచెం విలేజెస్లో చైతన్యం వచ్చే విధంగా కూడా కొంత చర్యలు తీసుకోవడం జరుగుతుంది తర్వాత బాడీలీ అఫెన్సెస్ చూస్తే అవి కూడా తగ్గుముఖం పెట్టాయి అంటే రిపోర్టెడ్ కేసెస్ తగ్గడమే కాకుండా బాడీలీ అఫెన్సెస్ అంటే మర్డర్స్ తీసుకుంటే 945 నుంచి ఈ సంవత్సరం 857కు మర్డర్స్ తగ్గాయి సిమిలర్లీ రైటింగ్ కేసెస్ 562 నుంచి పోయిన సంవత్సరంలో ఈ సంవత్సరంలో 442 రైటింగ్ కేసెస్ అయినాయి సో దెన్ కల్పబుల్ హోమిసైడ్ ఇవన్నీ కూడా 116 నుంచి 110 సో ఆ విధంగా మనకు అటెంప్ట్ మర్డర్స్ కూడా బాగా తగ్గాయి అంటే పోయిన సంవత్సర కాలంతో పోలిస్తే అటెంప్ట్ మర్డర్స్ తర్వాత రైటింగ్స్ ఓవరాల్గా బాడీ అఫెన్సెస్లో కొంత బాగా తగ్గుదల అయింది అయితే హర్ట్ కేసెస్ కొంచెం అక్కడక్కడ కొంత పెరగడం జరిగింది తర్వాత దీనికి కారణాలు ఇప్పుడు నేను చెప్పినవే కొంత సర్వేలెన్స్ విజిబిల్ పోలీసింగ్ దెన్ పీడీ యాక్ట్స్ యొక్క వీటి వాటి వల్ల కూడా కొంత తగ్గడం జరిగింది ప్రాపర్టీ అఫెన్సెస్లో కొంత మార్జినల్ ఇంక్రీజ్ వీ హవ్ సీన్ హౌస్ బ్రేక్స్ అంటే నైట్ హౌస్ బ్రేక్స్ డే అవుట్ హౌస్ బ్రేక్స్ అదే లెవెల్లోనే ఉన్నాయి అయితే కొంత థెప్స్ పెరిగినాయి థెప్స్ కొంచెం మార్జినల్గా పెరిగినాయి థెప్స్ వాటి యొక్క నంబరు ఒక గత సంవత్సరంతో పోలిస్తే ఒక 100 పెరిగింది